గడచినా మూడు నాలుగు రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ వారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏదో జరగబోతోంది పెద్ద వింత జరగబోతోంది లేకపోతే భూమి బద్దలవబోతోంది బ్రేకింగ్ న్యూస్ అని చెప్తూ ఏంటయ్యా బ్రేకింగ్ న్యూస్ అంటే నిన్న మనం మాట్లాడుకున్నాం శర్మిల గారు జగ తన అన్నయ్యనటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి वारी आस्तुल पंपकं गुरिंची रासिनटुवंटि उत्तरं ई राष्ट्रंलो पेद्द संचलनं बिग ब्रेकिंग अनि चेप्पनि तेलुगुदेशं पार्टी वारु विपरीतमैन अडावुडि चेशारु आत्रपड्डारु रोड्लंबट डोरिलारु एं चेस्ते अंटे अंटे ई आंध्रप्रदेश राष्ट्रंलो भारत जातीय कांग्रेस पार्टी विभागा की अध्यक्षर आ पार्टी अध्यक्षर वाला अगर व्यक्तिगत रासा उत्तर एनडीए प्रभुत्म एनडीए कूटम राजकीय पार्टी अधिकार पार्टी ऑफिशियल वेबसाइट आवड़ उत्तर प्रपंच अंदर कंटे आवड़ आल वेबसाइट रावटों అంటే చంద్రబాబు నాయుడు ఎంత వావివర్సలు లేని రాజకీయాలు రాజకీయ అక్రమ బంధాలు పెట్టుకుంటాడో మనకి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి ఒపక కోటమే అంటాడు ఎన్డీఏలో భాగస్వామి అంటాడు ఢిల్లీలో మంత్రులు అంటాడు ఇక్కడ బీజేపీ వాళ్ళకి మంత్రి ఇస్తాడు అక్కడ కాంగ్రెస్ పార్టీతో భద్ర విరోధి అంటాడు దేశంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ చట్టాపట్టాలేసి తిరుగుతారు అంటే ఏ స్థాయికి దిగజారి రాజకీయాలు చేస్తాడో చంద్రబాబు నాయుడు అయితే రెండవ దీనికింద అంటే కొనసాగింపుగా శర్మిలమ్మ గారు ఓ బహిరంగ లేఖ రాశారు ఆ బహిరంగ లేఖ కూడా ఈ వెబ్‌సైట్ లో తెలుగుదేశం పార్టీ అధికారిక మాధ్యమాలు ఏదైతే ఉన్నాయో ఆంధ్రజ్యోతి టీవీ 5 మరీ ప్రత్యేకించి టీవీ 5 ఆయన ఎదోరుకన్నా బాగా ఉత్సుకుతో ఉన్నాడు ఆ 5 ఛానల్ ఆయన ఎప్పుడు కొండెక్కేద్దామా ఆత్రం కొండెక్కేడానికి ఏమేం చేయాలి ఈ కొండకే పనిలో గబగబా ఇప్పుడు శర్మిల గారి ఉత్తరం కూడా బహిరంగ లేక కూడా వాళ్ళ దాంట్లోనే ముందు కనపడుద్ది మనకి ఆ ఛానల్ ఏమో కూటమి ఛానల్ రాసిందేమో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కి అధ్యక్షురాలు ఈ వింత వింత పోకడలు ఈ వింత సంఘటనలు ఈ రాజకీయ వింత బంధాలను మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తుంటాం ఆ లెటర్ లో ఆవిడ వాళ్ళు రాస్తూ శర్మిలమ్మ గారు వైఎస్ఆర్ గారు బతికొండంగా స్థాపించిన అన్ని కుటుంబ వ్యాపారాల్లో నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ కి సమాన వాటా ఉండాలి రాజశేఖర్ రెడ్డి గారు స్థాపించిన వ్యాపార కుటుంబ వ్యాపారాలన్నీ అంటే ఆయన జీవించున్నప్పుడు ఆ ఇంట్లో ఎవరు మొదలుపెట్టినా అన్ని కూడా కుటుంబ వ్యాపారాలే జగన్ మోహన్ రెడ్డి గారు సొంతం కాదు కేవలం జగన్ మోహన్ రెడ్డి గారు ఆ వ్యాపారాలకు గార్డెన్ మాత్రమే అని చెప్పిన వారు ఉటంకించారు